అంటే సామాన్యుడికి పేదలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి, లేదా వారి జీవన స్థితి, వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు, అల్లాడేవాడు, పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు. తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు, అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు సంజీవిని, ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని, నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే, ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం, ఇవన్నీ కూడా రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 18, ఈరోజు 15, 16, 17 అంటే మధ్యలో ఒక 2 రోజులు ఉన్నాయి. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే 500,000 అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలు అంటే పౌరులందరూ గమనించాలి, అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నియమం ఇది, దేశంలోనే చారిత్రకమైనటువంటిది. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బతికేటువంటి రోజు, అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు, ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1,897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1,897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది.
అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి లేతే బాధ్యత భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విస్తృత స్థాయి సమావేశం విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం అంటే ప్రజలకు ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు కేబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం, దానిపైన సమగ్రంగా దీనిపై విచారిస్తూ అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఎలా ఉచితంగా చికిత్స పొందవచ్చు అనేదానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదు అనేటువంటిది నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి వాటికి ఎలా వెళ్ళి వీళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన, ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా 104 విలేజ్ హెల్త్ క్లినిక్, 188 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా, స్థానిక పిహెచ్సిల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, సిహెచ్సి ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి. ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లెడ వేసి పట్టారు జబ్బున్న వాళ్ళని, వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళందరికీ మరింత అవగాహన కల్పించడానికి అంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందడం ఎలా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం, అతి సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దానికి మంత్రిమండలి అందరూ కూడా హర్షాతిరేకాలతో ఆమోదం తెలియజేశారు. అలాగే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, సిహెచ్ఓలు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, ఆ భావస్వారూప్యత ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొచ్చు. తర్వాత ప్రతి మండలంలో వారానికి 4 గ్రామాలు చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. దాదాపు జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆరోగ్యశ్రీపై ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఇప్పుడు ఎలా అయితే దిశ యాప్ మనం డౌన్లోడ్ చేస్తున్నామో విలేజ్ పోలీస్ ఉన్నారు కనుక వారిని దిశ యాప్తో పాటు ఆరోగ్యశ్రీ యాప్ను కూడా డౌన్లోడ్ చేయడానికి, దిశ యాప్ ఆరోగ్యశ్రీ యాప్ను కూడా పరిశీలించి వారికి అవగాహన కల్పించడానికి, లేకపోతే దీన్ని డౌన్లోడ్ చేయడానికి తీసుకోవలసినటువంటి చర్యలపైన కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించి చికిత్స పొందుతున్న వారికి సరిగ్గా మందులు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో క్యాంప్స్ జరిగాయి. అప్పుడు చికిత్స పొందిన వారికి మందులు అందుతున్నాయా లేదన్న దానిపైన కూడా పరిశీలన చేసి వారికి చేయూతను అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుని తిరిగి డాక్టర్ చెకప్ కోసం వెళ్ళాలి అనిపిస్తే, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వారి రవాణా ఖర్చులకి 300 రూపాయలు చెల్లించేటువంటి విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.